మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీ. స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపేది మల్టీ బ్యాగర్స్. ఈ టెర్మాలజీ అంటే ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే మల్టీ బ్యాగర్స్, బ్యాగ్ అంటే 100%, మల్టీ అంటే అండ్ మల్టిపుల్ బ్యాగ్స్ అనమాట. అంటే కొప్పులు కొప్పులు బట్టి డబ్బులు సంపాదించే స్టాక్స్ని మనం మల్టీ బ్యాగర్స్ అంటారు. చాలామంది ఈ పెన్నీ స్టాక్స్కి అంటే తక్కువ వాల్యూ ఉన్న స్టాక్స్ని ఎందుకు ఇష్టపడతారు అంటే అవి త్వరగా మల్టీ బ్యాగర్స్ వచ్చిద్దనే ఒక ఆలోచనతో వాటిని చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఈ మల్టీ బ్యాగర్స్ కేవలం స్టాక్స్ మార్కెట్లో స్టాక్స్ మాత్రమేనా అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ బ్యాగర్స్ ఏం లేవా అంటే ఇప్పుడు మనం చూద్దామండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇవి రిటర్న్స్ ఎలా జనరేట్ అయ్యి మనం కూడా చూద్దాం. అంటే చాలామంది ఈ నెంబరింగ్ గేమ్తో ఆడుకుంటూ ఉంటారండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా అబ్సల్యూట్ రిటర్న్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని చాలామంది ఏంటంటే మాకు రూపాయి కొంటే స్టాక్ అది 300 అయిందని చెప్తారు. ఒక రూపాయి కొన్న స్టాక్ 300 అయిందండి, అంటే 300x అయింది మాది అంటారు. అది కనుక మనం సిఏజిఆర్లో చెప్పామనుకోండి, అది హార్డ్లీ 20 CAGR కూడా ఉండదు. ప్రయాణం 20 CAGR కూడా ఉండదు. మనం అదే 20 CAGR ప్రయాణం అని చెప్పామనుకోండి, అంత ఇంట్రెస్ట్ చూపించరు. అదే స్టోరీని మనం 300x పేరు చూసావా అని చెప్తే మొత్తం చాలా అట్రాక్ట్ కనిపిస్తుంది. ఓకే, అట్లా ఎక్కువ మంది మల్టీ బ్యాగర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇలా చెప్పుకొని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అబ్సల్యూట్ రిటర్న్స్ గురించి మాట్లాడతారు ఎక్కువ శాతం. అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏంటంటే నార్మల్గా సిఏజిఆర్ గురించి మాట్లాడతారు కాబట్టి అబ్సల్యూట్ రిటర్న్స్ గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి ఇవి మనకి మల్టీ బ్యాగర్స్లా కనపడవు. ఇప్పుడు నేను ఇక్కడ అబ్సల్యూట్లీ మనీ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ ఎన్ని రేట్లు పెరిగిందో ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ వన్, ఎస్, ఇండియా అంటేనే నిప్పా అనండి. ఎందుకంటే లాంగ్ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఇండియా నిప్పా అండ్ ఇండియా గ్రోత్ ఫండ్. ఇది మిడ్ క్యాప్ కేటగిరీ అండి. అంటే 28 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఈ మ్యూచువల్ ఫండ్. ఇది ఎన్ఏవి లైవ్ మార్కెట్లో ఇప్పుడు 3,265 రూపీస్ ఉందండి ఒక ఎన్ఏవి. అంటే మీకు తెలుసు ఎన్ఏవీలన్నీ కూడా న్యూ ఫండ్ ఆఫరింగ్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు 10 రూపాయల దగ్గర ఉంటుందండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఈ ఎన్ఏవి 3,265 రూపీస్ ఉంది. అండ్ ఇది 327x అండి, 327x. అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్టీ బ్యాగర్ అనమాట మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా. 327x అంటే ఊహించుకోండి ఎంత పెరిగింది మీ మనీ. అండ్ రెండోది అండ్ ఫ్రంట్లైన్ ఇండియా ఫ్రేమ్ ఆఫ్ ఫండ్ అండి. ఇది మిడ్ క్యాప్ కేటగిరీ అగైన్. అండ్ 30 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఈ మ్యూచువల్ ఫండ్ వీళ్ళు. అండ్ ఎన్ఏవి ఇప్పుడు లైవ్ మార్కెట్లో 2,177 రూపీస్ ఉందండి. అండ్ ఇది 218x గ్రోత్, 218x. అంటే మీ మనీ 218 టైమ్స్ పెరిగింది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక. అండ్ థర్డ్ వన్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అండి. ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ. అండ్ 29 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఎన్ఏవి ఇప్పుడు లైవ్ మార్కెట్లో 1,589 రూపీస్ ఉంది. అండ్ ఇది 159x అండి గ్రోత్, 159x అనమాట గ్రోత్ ఇది. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ అండి. ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ. 25 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు వీళ్ళు దీన్ని. ఇప్పుడు ఎన్ఏవి 1484 రూపీస్ ఉంది లైవ్ మార్కెట్లో. అండ్ 148x ఇది, అంటే 148 టైమ్స్ పెరిగింది ఇది. ఓకే, అండ్ ఫ్రంక్లైన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఇది 139 టైమ్స్ పెరిగిందండి. అలాగే ఫ్రంక్లైన్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. అండ్ 25 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు వీళ్ళు దీన్ని. అండ్ ఎన్ఏవి 1256 రూపీస్ అనమాట. అండ్ 126x ఇది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎన్సీ ఫండ్ అండి. ఒకే ఒక థీమాటిక్ ఫండ్ అండి, చాలా లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసిన ఫండ్ ఇది. అండ్ 29 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు దీన్ని. అండ్ ఎన్ఏవి వచ్చేప్పుడు ఇప్పుడు 1176 రూపీస్ ఉంది. అండ్ 118 టైమ్స్ పెరిగిందండి, 118x అనమాట ఇది. తర్వాత నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ అండి. ఇది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. 28 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు దీన్ని. ఎన్ఏవి వచ్చేకల్లా 1176 రూపీస్ అండి. అండ్ 118x అనమాట ఇది, అంటే 118 టైమ్స్ పెరిగింది ఇది. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ఇది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ. 28 ఇయర్స్ రన్ చేస్తున్నారు దీన్ని కూడా. అండ్ ఇది 116 టైమ్స్ పెరిగింది. అండ్ సుందరం మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఇది మిడ్ క్యాప్ కేటగిరీ. 21 ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేశారు దీన్ని. అండ్ ఇప్పుడు ఎన్ఏవి 1094 రూపీస్ ఉంది. అండ్ 109 టైమ్స్ పెరిగింది ఇది, 109 టైమ్స్ పెరిగింది ఇది. అండ్ హెచ్డిఎఫ్సి టాప్ 100 అండి, లార్జ్ క్యాప్ కేటగిరీ. 27 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అండ్ ఎన్ఏవి 1007 రూపీస్ ఉంది ఇది లైవ్లో. అండ్ 101% పెరిగింది ఇది, 101 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు మనం చెప్పుకుంది తక్కువ అంటే 100% అండి, 100%, 1% కాదండి. ఓకే, 100 టైమ్స్ పెరిగింది, 100x అనమాట. ఎక్కువ అంటే 327x అనమాట. ఇది
ఇవి టాప్ 10 మల్టీ బ్యాగర్స్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవి ఈ పర్ఫార్మెన్స్ని ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాయా అంటే డెఫినెట్గా మిడ్ క్యాప్ కేటగిరీ కంటిన్యూ చేస్తుంది, అండ్ రిమైనింగ్ కేటగిరీ ఖచ్చితంగా స్లో అవుద్ది. ఇండియా అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో గ్రోత్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొత్తగా నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత, ఇప్పటికే స్మాల్ క్యాప్ కేటగిరీ లాస్ట్ 13-14 ఇయర్స్ నుంచి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అవి వస్తే వీటన్నిటిని బీట్ చేసుకుంటే ముందుకెళ్తాయి. చాలామంది అనుకున్నట్టు స్మాల్ క్యాప్ అంటే టూ మచ్ వాలటిలిటీ, టూ మచ్ డ్రాడౌన్స్, టూ మచ్ కొలాప్స్ అవుతుంది అనుకుంటారండి, కాదు. ద బిగ్గెస్ట్ వెల్త్ ఫ్యూచర్ మొత్తం కూడా యూఆర్ గోయింగ్ టు క్రియేట్ వయా విత్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. సో మనం చూస్తే ఇవన్నీ కూడా ఫ్లెక్జ్ క్యాప్లు, ఈఎల్ఎస్ఎస్లు, ఇవి లార్జ్ క్యాప్లో ఉన్నాయండి. బట్ నెక్స్ట్ మల్టీబ్యాగర్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కూడా కొత్త వాటి నుంచి వస్తాయి, ఈ ట్రెడిషనల్ అప్రోచ్ నుంచి రావు, కొత్త వాటి నుంచి వస్తాయి. అండ్ డెఫినెట్గా అవి ఇదే హిస్టరీ కనుక చూసుకుంటే 30 ఇయర్స్ హిస్టరీ, అవి ఖచ్చితంగా A500X ఇవ్వబోతున్నాయి డెఫినెట్గా. నెక్స్ట్ 10 ఇయర్స్ ఇండియన్ గ్రోత్ స్టోరీ అన్ఫోల్డ్ అండి. అండ్ మనది వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా మారబోతుంది నెక్స్ట్ 10 ఇయర్స్లో. అండ్ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తున్నాయి, అండ్ ప్రొడక్టివిటీ భారీ ఎత్తున స్టార్ట్ అవుతుంది ఇండియాలో. ఊహించుకోండి, 5 ఇయర్స్ బ్యాక్ 100% మొబైల్ ఫోన్ ఇంపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మనమే వరల్డ్ మార్కెట్కి 100,000 కోట్లకు ఎక్స్పోర్ట్ దాకా మారామంటే అది ఒక చిన్న సక్సెస్ స్టోరీ. ఇలాంటి కొన్ని 100 సక్సెస్ స్టోరీస్ ఇండియా నుంచి రాబోతున్నాయి. అందుకని ఇక్కడ ఉన్న గ్రోత్ వరల్డ్లో ఎక్కడా లేదండి. అందుకని చాలా ర్యాపిడ్గా నెక్స్ట్ 10 ఇయర్స్లో మార్కెట్స్ అనేవి మూవ్ అవబోతున్నాయి అనమాట. డెఫినెట్గా ఈ కేటగిరీలో వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అంటే మాత్రం అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. అండ్ అవి కూడా ఇంకొక 10 ఇయర్స్ దాటిన తర్వాత మనం చూసినట్లయితే అందులో ఎన్ని బ్లాగర్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పటికే ఇవి మన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మనం చూసుకుంటే ఆల్రెడీ 15-20 టైమ్స్ దాటిన మ్యూచువల్ ఫండ్ చాలా ఉన్నాయండి, అవి ఇంకా చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. సో ముందు ముందు రోజుల్లో ఈ లిస్ట్ని ఖచ్చితంగా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రీప్లేస్ చేయబోతుంది అనమాట. ఇప్పటికీ దీంట్లో స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి అంటే మాత్రం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వెరీ స్ట్రాంగ్, అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా వెరీ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, అండ్ సుందరం మిడ్ క్యాప్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. ఇవైతే ఈ ట్రెండ్ని ఇంతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ రిమైనింగ్ ఫ్లెక్జీ క్యాప్లు కాబట్టి అందులో వాళ్ళు లార్జ్ క్యాప్ ఎక్కువ వెయిటేజ్ ఉంటారు కాబట్టి లార్జ్ క్యాప్ నుంచి మనం మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, కాబట్టి లాంగెస్ట్ హిస్టరీ ఉన్న ఈ కేటగిరీలో మిడ్ డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. అండ్ కొత్తగా ఈ స్టాక్స్ నేమ్స్ని అండ్ స్మాల్ అండ్ మిడ్ లేదా స్మాల్ క్యాప్ కేటగిరీ రీప్లేస్ అయిపోతుంది అందరిలో. ఓకే, ఇన్హో ఇప్పటిదాకా మనం స్టాక్స్లోనే మల్టీబ్యాగర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఒక స్టాక్స్ గురించి, ఇండివిజువల్ స్టాక్స్ గురించి అంటే ఒక టైటాన్ గురించి మాట్లాడతాం, ఒక టైటాన్ గురించి కావచ్చు, లేకపోతే ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తున్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అండ్ మల్టీబ్యాగర్ లాగా మాట్లాడాలంటే. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్లో సేఫ్గా సెక్యూర్గా లక్తో సంబంధం లేకుండా ఎనీబడికన్ మేనేజ్ దమ్ అని అండి. కాబట్టి డెఫినెట్గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీ మనీ కూడా 100X, 200X, 300X అంటే పెరగాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.